ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం మనం అనుకోవటం ఎందుకు తాతగారు? ఎటు పూజ వస్తుంది కదా, వచ్చిన తర్వాత తననే అడుగుదాం. ఏంటి అందరూ ఇక్కడున్నారు? నీకోసమే వచ్చావు మహాలక్ష్మి, మా ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వు. ఏంటా ప్రశ్నలు? అదేనమ్మా, మనవడిని ఇంటి దగ్గర దింపేసి వచ్చేసావా? మనవడా? ఏ మనవుడు, ఎవరికి మనవుడు? అది ఇందాక నీ బండి మీద లిఫ్ట్ ఇచ్చావు కదా, అతని గురించి. ఆ లిఫ్ట్ ఇస్తే నువ్వు ఆ అబ్బాయి లవ్ లో ఉన్నారని అనుకుంటున్నారే? లవ్వా, మీరు నన్ను తప్పగా అర్థం చేసుకుంటున్నారు, నాకు అలాంటివి నచ్చవు. నచ్చవు అన్నప్పుడు ఆ అబ్బాయికి లిఫ్ట్ ఎందుకు ఇచ్చావు? తనకి ప్రాబ్లం వచ్చిందన్నాడు, లిఫ్ట్ ఇచ్చాను. ఆ టైంలో అతనే కాదు 70 ఏళ్ల ముసలోడొచ్చినా లిఫ్ట్ ఇస్తాను. నమ్మమంటావా? నమ్మి తీరాలి. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, నాకు తనకి ఏ రిలేషన్ లేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు. హలో పూజ గారు, నేనండి వరుణ్ని. హలో. ఏయ్, నాకెందుకు ఫోన్ చేసావు? అయినా నేను నీకు ఫోన్ నంబర్ ఇవ్వనన్నాను, బలవంతంగా ఫోన్ నంబర్ తీసుకున్నావు. పక్కకెళ్ళిపోయి అంత సీరియస్ గా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా మనవడై ఉంటాడు. అసలెందుకు ఫోన్ చేశావు? అసలెందుకు ఫోన్ చేశానని మామూలుగా అడగొచ్చు కదండి, ఎందుకంత కోపంగా అడుగుతున్నారు? మీరు నవ్వితే బాగుంటారు తప్ప కోపంగా ఉంటే అసలు బాగుంటుంది తెలుసా? నీ సర్టిఫికెట్లు మాకేం అవసరం లేదు, ఎందుకు ఫోన్ చేస్తావో చెప్పు. అదే లిఫ్ట్ ఇచ్చారు కదా, మీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను, చెప్దామని చెప్పారు కదా. థ్యాంక్స్. ఎక్కడ చెప్పానండి, ఇంకా చెప్పలేదు కదా. చెప్పండి అయితే. ఏం చెప్పమంటారు? లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేసావుగా, అది చెప్పించావు. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలండి. చెప్పు. మీరు చాలా అందంగా ఉంటారండి. చూడు, మా ఇంట్లో అద్దం ఉంది, నేను అందంగా ఉంటానా లేదా అని అద్దంలో నేను చూసుకుంటాను, నువ్వు నన్ను విసిగించుకో. డౌట్ లేదమ్మా, వీళ్ళిద్దరి మధ్య మనం అనుకున్న కిచకిచలు జరుగుతున్నాయి, ఇది మాత్రం కన్ఫర్మ్ అమ్మా. అయితే ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది, ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటే ఓ పని పోతుంది కదా తాతగారు. ఇక నెక్స్ట్ చాప్టర్ అదే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.